గణేషాజన్మహ గాయత్రి దివ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా వారు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు విందు విరోధాల్లో పాల్గొంటారు అందమైన ప్రదేశాలు చూస్తారు అలాగే ముఖ్యంగా ఆలయ దర్శనం చేస్తారని చెప్పొచ్చు అన్ని రకాలుగా కూడా సుఖము భోగము ఆనందము బాగా పొందుతారు డబ్బు సమయాన్ని చేతికి అందుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభము స్త్రీలు ముఖ్యంగా సౌందర్యం పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అలాగే వ్యాయామాలు ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు కొన్ని ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతారు ఈ వారం శారీరక ఆరోగ్యం పెరుగుతుంది ముఖ్యంగా రోగాలు తగ్గుముఖం పడతాయి ఎంతటి కష్టాన్ని అయినా సరే తేలిగ్గా భావిస్తారని చెప్పచ్చు మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం బాగా కనపడుతుంది చక్కని వాక్పటిమ సిద్ధి బాగా కనపడుతుందని చెప్పొచ్చు కాకపోతే కొంచెం ఒంటరితనంగా కోరుకుంటారు ప్రశాంతంగా ఉండాలని ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు దానివల్ల సక్సెస్ సాధిస్తారు ఈ వారం దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలుగుతాయి పరోపకార స్వభావం వల్ల ఆనందం కూడా కనపడుతుందని చెప్పొచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి అందరితోనూ మిత్రత్వంగాను స్నేహంగాను మెలుగుతారు స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల కర్తవ్యము ప్రీతి బాగా పెరుగుతాయి ప్రేమ పెరుగుతుంది ప్రతి విషయాన్ని చాలా సులువుగా గ్రహిస్తారు చురుగ్గా ఉంటారు జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎదుటివారికి వ్యక్తపరుస్తారు జీవితంలో మలుపు బ్రహ్మాండంగా తిరుగుతుంది కొత్త టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం కనపడుతుంది వారం మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాల మీద ఆసక్తి పెరుగుతుంది కొత్త వారితో సంబంధాన్ని పెంచుకుంటారు కొత్త స్నేహాన్ని లేదా కొత్త వ్యవహారాలను వీటన్నింటినీ సాధించుకుంటారు వివాహాలు శుభకార్యాలు చేయిస్తాయి డబ్బు సమయాన్ని చేతికి అందుతుంది రుణాలు తీరతాయని చెప్పచ్చు ఎదుటివారిని ఇష్టపడేలా ఇష్టపడేలా వ్యవహరిస్తారు ఎదుటివారితో అలాగే గృహంలో సౌక్యం కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడం అలాగే ఎక్కువగా కుటుంబంతో కాలాలు గడిపే అవకాశాలు కనపడుతున్నాయి మనసులో ఉండే విషయాలు పది మందితో పంచుకుంటారు బాధలు పంచుకుంటారు ఇతరుల సమస్యలు విని మీరు సహాయం చేస్తారు ఏదైనా విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చదవడం కానీ లేదా ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ స్నేహితులు అడిగి తెలుసుకోవడం కానీ చేస్తారు మీ మాటతోటి పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి అలాగే చాకచక్యం మా వాగ్ధాటి వాక్చాతుర్యం వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారని చెప్పచ్చు అయితే కొంచెం ఉద్రేకపడే అవకాశం కనపడుతుంది ఆ విషయం తగ్గించుకోండి భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటారు శారీరక బలము దృఢత్వం బాగా పెరుగుతుంది మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోష అలాగే ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అందరినీ బాగా పట్టించుకుంటారు వారం విద్యార్థులకి కొంచెం సినిమా రంగంలో కానీ యానిమేషన్ రంగంలో కానీ టెక్నికల్ రంగంలో కానీ మంచి ఒక రకమైనటువంటి జిజ్ఞాస పెరుగుతుంది అలాగే విద్య కొత్త విద్యలు నేర్చుకుంటారు టెక్నిక్ పరంగా టెక్నికల్ పరంగా మంచి రాణింపు కనపడుతుంది కొత్త ప్రయోగాలు చేస్తారు అలాగే ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేస్తారు నేర్చుకున్న విద్యను పది మందికి ఉపయోగపడేలా చేస్తారని చెప్పొచ్చు అగ్రికల్చర్ ఆక్వా ఇలాంటి విషయాలు బాగా రాణింపు కనపడుతుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల మీటింగుల్లో కానీ వ్యవహారాల్లో కానీ మీ తెలుగుదా బాగా ప్రదర్శిస్తారు బాధ్యతాయుతంగా ఉద్యోగ వ్యవహారాలు మంచి అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పచ్చు కొన్ని అనుకోని ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలని చికాకులను చికాకులన్నీ తగ్గుతాయి ఏదైనా పెండింగ్ పనులు ఉన్నా పూర్తవుతాయి నిరుద్యోగులకు బాగా కలిసొచ్చే అవకాశం కనపడుతుంది ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది సమర్థవంతంగా పనిచేసి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు తోటి ఉద్యోగిని నిరుద్యోగిస్తు సఖ్యతగా ఉంటారు స్త్రీలందరికీ ఇరుగు వారిని ప్రేమించడం ఇరుగు వారిని తోటి ఆసక్తిగా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడపడం గొడవలు తగ్గడం రుచికరమైన వంటల వంటి ఇంట్లో వాళ్ళు మెప్పు పొందడం అత్తమామలతోటి తోటి గోడలతో కానీ భర్తతో కానీ ఉండే విభేదాలు తగ్గడం పుత్రు పిల్లలతో సరదాగా గడపడం దేవతారాధన చేయడం పుట్టింటి నుంచి శుభవార్త వినడం అలాగే వస్తుపరమైన లాభం పొందడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ శ్రమకదగ్గ ఫలితము వ్యాపార లాభాలు అలాగే ఫ్యాన్సీ వ్యాపారస్తులకు కానీ లేదా ప్లాస్టిక్ సంబంధించిన వ్యాపారస్తులకి ఐరన్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి హోటల్ వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు కానీ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా లలిత అమ్మవారిని ఆరాధన చేయడం అంటే లలిత సహస్రాలు పారాయణ చేసుకోవడం కానీ రోజు ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే ఈ వారం ఈ రాశి వారికి ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తే అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కృతజ్ఞతలు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగులు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఎలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి ఉన్నటువంటి బెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు